అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిస్వాక్ గురించి ఒక విషయం చెప్పారు. మిస్వాక్ అంటే పళ్ళు తోముకోవడం లేదా పళ్ళు క్లీన్ చేసుకోవటం. ఏమన్నారంటే ఈ ముహమ్మద్ అస్లం గారు ఏం చెప్పారంటే, అబూ హురైరా రజీల్లాగా తెలియజేస్తున్నారు ఈ యొక్క విషయం, నా యొక్క అనుచర సమాజానికి కష్టతరం అవుతుంది అన్న సంశయం, ఆలోచన, భయం కనుక నాకు లేకుండా ఉండినట్లయితే కనుక ప్రతి నమాజ్ సమయంలో కూడా మిస్వాక్ తప్పకుండా చేయాలని ఆజ్ఞాపించి ఉండేవాడిని అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు అని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే నిద్రించడానికి ముందు లేదా నిద్ర నుండి మేల్కొన్న తర్వాత వజూ చేసే సమయంలో, నోటి వాసనలో మార్పు వచ్చినప్పుడల్లా, మరియు ఖురాన్ చదివే ముందు, మరియు ఇంట్లో ప్రవేశించే ముందు మిస్వాక్ని ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసేవారు. ఇలా చేయమని కూడా మరి ఆదేశించేవాడిని. ఒకవేళ కనుక సమాజం వీరు ఏదైనా అనుకుంటారంటే, ఏ విధంగా అయితే 50 నమాజులు అల్లా చేయమన్నప్పుడు ఏ విధంగానైతే మిరాజ్ యాత్రలో మరి వాటిని 5 నమాజులుగా మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా నుంచి మళ్ళీ రిక్వెస్ట్ చేసి పొందడం జరిగిందో, మరి ఆ విధంగా ఇక్కడ మిస్వాక్ని నిరంతరం మరి ఈ విధంగా భక్తులపైన కనుక చెప్తే వారు చేస్తారో చేయరో, మరి అది కూడా ఎక్కడ ఫరజుగా విధించబడుతుందో అని ఈ యొక్క విషయంలో మౌనంగా ఉండటం జరిగింది అని మరి ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతుంది. కానీ ఏది ఏమైతేనేమి, మిస్వాకికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, మిస్వాకికి ఉన్నటువంటి విలువ, ఒక నోటిని, ఒక పండ్లని, నాలుకని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పాలి అనుకున్నారు. ఎక్కువగా ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడానికి చెప్పమని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే మరి ఈరోజు మనం ఎంతోమంది మన యొక్క సోదరులు అల్హమ్దులిల్లా గడ్డం పెడుతున్నారు, టోపీ పెడుతున్నారు, 5 పూటలు నమాజ్ చేస్తున్నారు, కానీ కొంతమంది అదే నోటి నుంచి బూతు మాటలు మాట్లాడటం కానీ, లేదా తంబాకు, గుట్కా, జరద, సిగరెట్టు అనే అనేక రకాల వాటితోటి ఆ యొక్క నోటిని మలినం చేసుకోవడం కానీ, శరీరాన్ని మలినం చేసుకోవడం కానీ, మరి అల్లము ఎల్లుల్లిపై తిని ఆ యొక్క వాసనతోటి మస్జిద్లోకి నమాజ్ కోసం రావద్దని చెప్పేటటువంటి ఇస్లాం, మరి ఈ యొక్క వాసనని కానీ ఈ యొక్క వ్యాపారాలను కానీ ఏ విధంగా ఇస్లాం ఒప్పుకుంటుంది? మరి కొంతమంది చెప్తూ ఉంటారు, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నేనేమి తినట్లేదు, నేనేమి తాగట్లేదు అని చెప్తూ ఉన్నారు. మళ్ళా చూస్తే వాటి యొక్క షాపులు ఏవైతే ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఏదైతే షాపులు కానీ బిజినెస్లు కానీ ఉన్నాయో వాటికి మళ్ళీ ఇస్లాం పేర్లు అలా అల్హమ్దులిల్లాహ్ మొహమ్మదీ పాన్ షాప్, మళ్ళీ బిస్మిల్లా పాన్ షాప్, ఇలా అల్లా యొక్క పేర్లు చెప్తూ ఉంటారు, అల్లా యొక్క పేర్లు పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏది ఏమైతే మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే, మిస్వాకికి ఉన్నటువంటి విలువ, ఆ మిస్వాకని ఎందుకు చేయమని చెప్పడం జరిగింది, మన యొక్క నోటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, రక్షించుకోవాలి, పరిశుభ్రంగా పెట్టుకోవాలి, దీనిని ఇస్లాంలో సగభాగం ఈ యొక్క పరిశుభ్రత అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనేక ఖురాన్ వాక్యాలు మరియు హదీసులు మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది తెలుగు బుఖారీలో. ఇస్లాంలో ఆదా ఈమాన్ పరిశుభ్రత, పరిశుభ్రత ఇస్లాంలో సగభాగం అని ఎక్కడెక్కడ ఈ యొక్క వాక్యాలు చెప్పబడ్డాయి, ఈ యొక్క విషయాలన్నీ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అల్లా సుబ్హానహు వ మనకి హిదాయతను ప్రసాదించుగాక. ఏ విధంగానైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు సహాబాలు ఈ యొక్క ఖురాన్ని అర్థం చేసుకున్నారో ఆ విధంగా మనం కూడా అర్థం చేసుకొని అల్లాని ఆరాధించే భాగ్యాన్ని మరియు మనం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ సృష్టికర్త అయిన అల్లాని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.